బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అన్నాడు. ఇప్పుడే మా కేతక్కి ఏం చెప్పింది, కళ్యాణ్ లక్ష్మి దిక్కు లేదు, ఏం దిక్కు లేదు, లక్ష రూపాయలు ఆ పాత చెక్కులే వస్తున్నాయి తప్ప బంగారం లేదు మన్ను లేదు అని తిట్టిందా లేదా? ఉత్తానే తిడుతున్నారు ఇవాళ ఆడబిడ్డలు, అటు ఆడబిడ్డలు నారాజున్నారు. ఇటు ఊర్లలోకో మేడ్చల్ల ఊర్లలోకో రైతులు పళ్ళు పళ్ళు తిడుతున్నారు. డిసెంబర్ 9 నాడు ఎక్కడున్న రైతన్నలు 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా 9 తారీఖు నాడు, నేను దస్కత్ పెడతా అన్నాడు. మరి అడవాయ్ డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రావట్టే, కానీ 2 లక్షల రుణమాఫీ లేదు. ఓదికి రుణమాఫీ లేదు, రైతు బంధు రాదు, కరువు వచ్చింది, కనీసం మంత్రులు ఊళ్ళలకు పోరు. అక్కడ కరువు వచ్చి రాళ్ళవాన పడితే కూడా రైతులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. కనీసం అధికారులు పోయి ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వమంటే అది ఇచ్చే తెలివి లేదు. అందుకే నేను అనేది 100 రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఒకటి కాదు, ఏ పని కూడా ఇప్పటివరకు చేయలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, మనస్ఫూర్తిగా ప్రార్థించేది, రైతుల్లో ఆల్రెడీ చర్చ చాలైంది, రైతుల్లో ఆల్రెడీ మంట ఉన్నది. అటు ఆటో డ్రైవర్లు వాళ్ళు మంట మీదే ఉన్నారు, వాళ్ళు కూడా కోపంగా ఉన్నారు. ఇటు యువకులు మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి బురిడి కొట్టించి నేనిచ్చిన ఉద్యోగాలని చెప్పుకుంటున్నాడు, మోసం చేస్తున్నాడని చెప్పి విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు. బంగారం ఏడవాయా అని మహిళలు ఆగ్రహంగా ఉన్నారు. మహాలక్ష్మి ఎక్కడవాయా, నెలకు 2,500ని మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు. అదేవిధంగా పెద్ద మనుషులు 2,000 నేను 4,000 ఇస్తా, కేసీఆర్ 2,000 ఇస్తే సరిపోతుందా, 4,000 ఇస్తా, కేసీఆర్ ఒక ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా అని చెప్తే ఇలా వాళ్ళు రగిలిపోతూ ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడుతుంటే వెనకకెళ్ళి నేను వింటున్నా, పెన్షన్ పోయింది అని కేతక్ అంటుంటే ఆ పెన్షన్ కూడా ఒక నెల ఎగొట్టిండి అని చెప్పి వెనకకెళ్ళి మా మహేశ్వరి మా బేగంపేట కార్పొరేటరు ఆడబిడ్డ చెప్తా ఉన్నది. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఒక్క వర్గాన్ని కూడా ఇవ్వాలా ఈ ప్రభుత్వం వచ్చినాక, ఒక్క వర్గం సంతోషంగా ఉన్న పరిస్థితి లేదు. అందుకే మిమ్మల్ని ప్రార్థించేది, హైదరాబాద్లో ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పినట్టు హైదరాబాద్లో బాధపడుతున్నారు, ఇది ఎక్కడ లాభం, ఇది ఎక్కడ బాధరా నాయన, మేమందరమేమో బీఆర్ఎస్కు ఏకపక్షంగా గుద్ది పారేసినాం, 24 సీట్లు ఉంటే 24లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా జాడిచ్చి తన్నినాం, కానీ ఇట్లెట్లా వచ్చింది వీళ్ళ ప్రభుత్వం, దగుల్బాజీ ప్రభుత్వం అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు బాధపడుతున్నారు. నేను మిమ్మల్ని ప్రార్థించేది కోరేది దయచేసి ఒకటే, మళ్ళొక్కసారి మన కమిట్మెంట్ను మన పార్టీ సత్తాను చూపే ఒక సందర్భం ఇవాళ. ఆగురుతున్నా ఎందుకే లొలిపెట్టుడు ఇప్పుడు, ఈరోజు మళ్ళొక్కసారి పార్టీ యొక్క పటుత్వాన్ని చూపే సందర్భం, సత్తాను చూపే సందర్భం వచ్చింది. దయచేసి సీరియస్గా తీసుకుందాం, ఎక్కడోళ్ళం అక్కడ సీరియస్ తీసుకుందాం. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు విన్నప్పుడు నాకు మెసేజ్లు వస్తుంటాయి, అన్నా ఎంత మాట అన్నాడన్నా కేసీఆర్ను, ఇట్లా అంటాడా గట్ల అంటాడా మాట్లాడుతున్నాడు అని చెప్పి బాధపడుతూ మెసేజ్లు, అన్నాగా యూట్యూబ్ ఇట్లా తిడుతున్నాడు అట్లా తిడుతున్నాడు, మాకు రేషం వస్తుంది తన్నాలనిపిస్తుంది అని చెప్పి మెసేజ్లు పెడుతుంటారు. నేను ఒకటే అంటున్నా, ఎవరిని తన్నిదు అవసరం లేదు, గుద్దులు అవసరం లేదు, ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంటులో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు కూడా ఉంది బాధ. అరే గింత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు, తెలంగాణ అనే రాష్ట్రాన్నే పుట్టించిన నాయకుడు, శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్, అట్లాంటి కేసీఆర్ను పట్టుకొని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటే మీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాధ ఉంది. కానీ ఈ సన్నాసులకు సమాధానం చెప్పాలంటే, కరెక్టు జవాబు చెప్పాలంటే పార్లమెంట్లోనే మన ఓటే, ఓటుతోని మనం వేసే వేటే వీళ్ళకు కరెక్ట్ సమాధానం. బాధ ఉంది, మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది అప్పుడప్పుడు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, నా కొడుకల్లారా, మాట ముఖ్యమంత్రి, నా కొడుకల్లారా చూసుకుంటా, మెడల పేగులేసుకుంటా, కడుపు దించుతా, పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. ఆయన ముఖ్యమంత్రి లేదా బోటీ కొట్టేటోడా నాకు అర్థం కాదు, మెడల పేగులు వేసుకుంటే నాకు అర్థం కాదు, అదేం దౌర్భాగ్యం, మెడల పేగులు వేసుకుంటా అంటాడు ఒకసారి. ఇంకొకసారి ఏమో సెక్రటేరియట్కి వచ్చిండు, వచ్చి ఏమంటాడు, ఈడ లంకె బిందెలు ఉంటాయనుకున్నా, లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు
అక్కడ ఖాళీ కుండలేవు, కానీ హైదరాబాద్ నిండా ఖాళీ కుండలే ఉన్నాయి, నీళ్లు చక్కగా వస్తలేవు. దాని సంగతి ఏందో చూడు. లంకె బిందెలు అంటాడు, లంకె బిందెలు ఆలోచించును మీరు. లంకె బిందెలట ఎవడు ఎత్తుతాడు లంక బిందెల కోసం? పచ్చి దొంగలు గడపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బటగప్పుకొని అర్ధరాత్రి చీకట్లో తిరిగేది ఎవడు? దొంగలు. పాడువాడ గుడ్ల చుట్టూ, పాడువాడ గడిల చుట్టూ తిరిగేది దొంగలు. ఈయన ఏం చేసిండో గతంలో నాకు తెలియదు, తెలుగుదేశంలో ఏం చేసిండో ఈయన నాకు తెలియదు. మా మల్లన్నకే బాగా చూస్తాను, నాకు తెలియదు పెద్ద. నేను ఎందుకంటున్నా అంటే, అయ్యా నువ్వే చెప్పినావు మన, నేను చెప్పాలి పాత దోస్తాను. నేను ఎందుకంటున్నా అంటే, ఎందుకంటున్నా అంటే, ఇదివరకు ఏం చేస్తున్నానో తెలియదు కానీ అన్ని ఇసొంటి మాటలే ఉన్నాయి. ఇంకో మాట అంటాడు మొన్న, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటాడు. నా తెలియకడత జేబుల కత్తెర ఎవడు పెట్టుకుంటాడే? ఇక మీకు ఎరికే ఆయన నాకు తెలియకడత జేబుల కత్తెర పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? కొద్దిగా అటు ఇటు అయితే డేంజర్ కాదు, ఇట్లుంటుంది కథ. నేనేమంటున్నా మీరు గుర్తు పెట్టుకోండి. ఇక గిసొంటోడు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా సిగ్గే ఉన్నది, మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఏడోకెళ్ళి వచ్చిండ్ర అబ్బాయి, ఏడుకెళ్ళి మోపోయినా మాకు కూడా బాధనే ఉంది. అందుకే మూతి మీద తన్నినట్టు సమాధానం చెప్పాలంటే, జాడిచ్చి తన్నినట్టు మళ్ళీ హైదరాబాద్లో ఎట్లా తన్నినరో, మళ్ళొకసారి కాంగ్రెస్ని అట్లే జాడిచ్చి సికింద్రాబాద్ల చేవేళ్ళ మల్కాజ్గిరిల మళ్ళా జాడిచ్చి తంతే ఆ నోరు మూత పడాలే. ఒక్క సీటు గెలవరు అనే నోరు అడ్డమైన కారు కూతలు మూత పడాలంటే కారు ఉరకాలే. 100 కిలోమీటర్ల రఫ్తార్తో కారు ఉరికి లక్ష్మారెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి తీరాలి.